మనం ఈ ఎపిసోడ్ లో చేయబోయేది రా చాక్లెట్ జార్స్ అన్నమాట. దీనికి మీకు కావాల్సింది వాల్నట్స్, ముందు రోజే సోక్ చేసి ఉండాలి. ఒక కప్పు క్యాషూ నట్స్, ఒక కప్పు. ఎగ్జాక్ట్ రెసిపీ నేను యాక్చువల్గా లింక్లో పెడతాను, నాది కాదు, నేను చూసాను, ఇన్స్పైర్ అయిన రెసిపీ. రా క్యాషూస్ని సోక్ చేయాలి ముందు నైటే. ఇన్స్టంట్ కాఫీ పౌడర్, కోకోనట్ క్రీమ్. కోకోనట్ క్రీమ్ టిన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే నైట్లో మిగడ థిక్ క్రీమ్ పైన వచ్చేస్తుంది, వాటర్ కింద వచ్చేస్తుంది. ఆ వాటర్ని మీరు డోంట్ పారేయొద్దు, దాన్ని స్మూదీస్, హెల్త్ డ్రింక్స్కి యూజ్ చేయొచ్చు. తర్వాత కాఫీ పౌడర్, ఇన్స్టంట్ కాఫీ పౌడర్ అయినా డికాక్షన్ అయినా, కాఫీ ఎప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ని ఇంకా పెరుగుతుంది, బాగా టేస్టీగా ఉంటుంది. రా కకావ్ నిబ్స్ అనేది, ఇది కోకో నుంచి చేసేది, ఇది అమెజాన్లో దొరుకుతుంది. 100% కోకో పౌడర్ లేకపోతే కకావ్ పౌడర్, డచ్ ప్రాసెస్డ్ వద్దు, 100%. తర్వాత మేపుల్ సిరప్, స్వీటనింగ్కి నేను యూస్ చేసేది. మీరు షుగర్ యూస్ చేయొచ్చు, బ్రౌన్ షుగర్ యూస్ చేయొచ్చు, డేట్ సిరప్ యూస్, ఎనీ స్వీటనర్. ప్యూర్ వెనిలా ఎక్స్ట్రాక్ట్, సింథటిక్ కాదు, ఎసెన్స్ కాదు, ప్యూర్ వెనిలా ఎక్స్ట్రాక్ట్. ఎనీ ప్లాంట్ మిల్క్, సోయా మిల్క్ తీసుకోవచ్చు, నేను బాదం మిల్క్ యూస్ చేస్తున్నాను. మళ్ళీ డెకరేషన్కి ఫర్ వీగన్ డార్క్ చాక్లెట్ చిప్స్, బటన్స్ ఇలా వస్తాయి, అమెజాన్లో నుంచి కొనుక్కోండి. ఉప్పు, మన మిక్సింగ్ జార్, ఫుడ్ ప్రాసెసర్ ఉంటే దాంట్లో కూడా చేయొచ్చు. మెజరింగ్ కప్స్, మెజరింగ్ స్పూన్స్. Thank you.
ఇట్లా లేయర్ చేసేసి దాని తర్వాత మీరు దీనిపైన నాన్ డైరీ విపింగ్ క్రీమ్ కూడా వేయవచ్చు, లేకపోతే ఇట్లాగే వదిలేయచ్చు, లేకపోతే ఈ కోకోనట్ క్రీమ్ని పైన ఇట్లా డెవలప్ చేయవచ్చు. ఎంజాయ్. రా వీగన్ చాక్లెట్ జార్స్. ఎంజాయ్.